డాక్టర్ గారు, నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న అమ్మాయిని. ఇక్కడ అందరూ చాలా హుందాగా ఉంటారు. నేను ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. నేను ఎవర్తోనూ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నా పళ్ళు పచ్చగా ఉంటాయి. ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవలానే ఉంటున్నాయి. పర్మనెంట్ గా దంతాలు తెల్లగా మారే చికిత్స ఏమైనా ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దంతాలు మీకు ఎల్లోగా ఉన్నాయి అంటే పసుపచ్చగా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. దాని మూలంగా మీరు ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను, నవ్వలేకపోతున్నాను అని చెప్తా ఉన్నారు. సాధారణంగా ఈ పళ్ళు తెల్లగా లేకుండా ఈ రకరకాల రంగులు మారి పచ్చగా రకరకాలుగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నవ్వటానికి, ఎందుకంటే కొంచెం అందవిహీనంగా ఉంటుంది. అందుకని ఆ కాన్ఫిడెన్స్ పోయి స్మైల్ చేయటం, మాట్లాడటం అనేది తగ్గటం జరుగుతూ ఉంటుంది. మీ పళ్ళు ఎల్లోగా ఉన్నాయని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న కొత్త పద్ధతుల ద్వారా మీ పళ్ళని తెల్లగా చేయొచ్చు. దాని గురించి ఎక్కువగా బాధ పెట్టుకోమాకండి. సో ఈ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు దీనికి ఈ పళ్ళు ఎందుకు ఎల్లోగా ఉన్నాయి అనేది ముందుగా తెలియాలి. ఈ ఎల్లోదనం అనేది మీకు పుట్టినప్పటి నుంచి ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా వయసుతో పాటు అనేది తెలియాలి ముందు. మీ పళ్ళు కొంతమందికి జెనెటికల్గా అంటే ఫ్యామిలీస్లో కూడా పళ్ళు తయారైనప్పుడే ఎల్లోగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని జెనెటికల్ కాజెస్ మూలంగా జరుగుతూ ఉంటుంది. లేకపోతే కనుక కొన్ని గ్రోత్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న వాటర్ తీసుకోవటం మూలంగా కనుక టూత్ డెవలప్మెంట్లో ఫ్లోరోసిస్ వచ్చి అంటే కాల్షియం బదులు ఫ్లోరైడ్ డిపాజిట్స్లు వచ్చి పళ్ళన్నీ కూడా ఎల్లోగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే పళ్ళు అరుగుదల మూలంగా పైన ఉన్న ఎనామెల్ పింగాణి లాంటిది అరిగిపోయినప్పుడు పంటి లోపల ఉన్న డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి అది ఎల్లోగా కనపడే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. తర్వాత కొన్ని హ్యాబిట్స్ మూలంగా ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళలో ఉంటుంది. లేకపోతే కొన్ని రకాల పిగ్మెంటెడ్ ఫుడ్స్ తినటం మూలంగా పిగ్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సాస్ లాంటి టమాటో సాస్, సోయా సాస్లు తినటం మూలంగా కూడా స్టెయిన్స్ ఎక్కువగా టీత్ మీద ఫామ్ అయ్యి టీత్ ఎల్లోగా కనపడతూ ఉంటూ ఉంటాయి. కొన్ని రకాల దెబ్బలు తగిలినప్పుడు పళ్ళు రంగు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి కూడా ఎల్లోగా తయారవుతూ ఉంటాయి, ఎందుకంటే లోపల బ్లడ్ క్లాట్ అయ్యి పళ్ళు చూడటానికి ఎల్లోయిష్గా కనపడుతూ ఉంటూ ఉంటాయి. సో ఇది ఈ కాజ్ ఏంటి, అసలు పళ్ళు ఎందుకు ఎల్లో వచ్చినాయి, ఉన్న స్టెయిన్ అనేది పంటి పైభాగంలో ఉందా అంటే ఎక్స్ట్రిన్సిక్ స్టెయినింగ్ లాగా ఉందా లేకపోతే ఇంట్రిన్సిక్ స్టెయినింగ్ లాగా అంటే పంటి లోపల ఉన్నాయా ఈ స్టెయిన్స్ అనేవి, పంటి బయట భాగంలో ఉన్నాయా అనేది చూసుకోవాలి. లేదంటే ఏజ్ రిలేటెడ్గా వచ్చిన సమస్య అనేది తెలుసుకున్న తర్వాత దానికి చికిత్స చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్గా వచ్చేవన్నీ ఎక్కువ కూడా జెనెటికల్గా వచ్చే ఉంటాయి లేకపోతే కనుక ఈ కొన్ని మెడికేషన్స్ వాడటం మూలంగా టెట్రాసైక్లిన్ లాంటి మెడికేషను మీ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడి ఉంటే కనుక దాని మూలంగా కూడా ఈ టూత్ డెవలప్మెంట్లో పళ్ళు ఎల్లోకి వచ్చే అవకాశాలు, ఫ్లోరోసిస్ ఎల్లో అవకాశాలు ఉంటాయి. సో అదే కనుక ఎక్స్టర్నల్ స్టెయినింగ్కి సంబంధించిన ప్రాబ్లం అయితే కనుక దాన్ని పళ్ళు క్లీనింగ్ ద్వారా ప్రాపర్ క్లీనింగ్ చేసి ఫ్లాసింగ్ చేయడం ద్వారా దంత వైద్య సలహాతో సరి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంటర్నల్ స్టెయిన్స్ ఉంటే కనుక దానికి బాండింగ్ లైట్ క్యూర్ బాండింగ్స్ ద్వారా టూత్ కలర్ని షేప్ని మార్చచ్చు. ఇంకో పద్ధతిలో లామినేట్స్, సిరమిక్ లామినేట్స్ వాడటం మూలంగా లేకపోతే సిరమిక్ క్రౌన్స్, లామినేట్ జర్కోనియం క్రౌన్స్ ఇవ్వటం ద్వారా కూడా ఈ అపేరెన్స్ని కంప్లీట్గా టూత్ ఆఫ్ ది షేప్ని మార్చచ్చు, అలాగే కలర్ని కూడా మార్చచ్చు. సో మీ పళ్ళు ఎల్లోగా ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు. దానికి చికిత్స ఉంటుంది, మీరు దంత వైద్యుని సంప్రదిస్తే సరి చేయించుకోవచ్చు.